కోవిడ్ మహమ్మారి నెమ్మదించింది. హమ్మయ్య అంటూ థియేటర్ బిజినెస్ ఊపందుకునేలోగా మళ్ళీ డిజిటల్ రిలీజ్ సౌండ్ ఇస్తూనే ఉన్నాయి. లేటెస్ట్గా ఓటీటీ డయాస్పై హ్యాట్రిక్ కొట్టి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు ఓ కాలీవుడ్ హీరో. ఇక దేనికి తలొక్కను అనే అగ్రెసివ్ మేనరిజంతో సూర్య చేస్తున్న పక్కా కమర్షియల్ మూవీ ఈటీ. లేటెస్ట్గా రిలీజ్ అయిన ట్రైలర్ సూర్యలోని సింగం మార్క్ మాస్ యాక్షన్ ఎలిమెంట్ని రీఇంట్రడ్యూస్ చేస్తోంది. గతంలో ఆకాశం నిహద్దురా, జై భీమా ఓటీటీల్లో రిలీజ్ అయి సూపర్ సక్సెస్ కావడంతో ఈ థర్డ్ మూవీ మీద కూడా డిజిటల్ సెంటిమెంట్నే ప్రయోగిస్తారని ఫ్యాన్స్లో కూడా టాక్ నడిచింది. బట్ ఈ నెల 10న వస్తున్నానంటూ థియేటర్ ఆడియన్స్కి ప్రామిస్ చేసింది సన్ పిక్చర్స్ సంస్థ. కాలీవుడ్లో మరో యంగ్ హీరో ధనుష్ మాత్రం డిజిటల్ ఆడియన్స్తో నాన్స్టాప్గా టచ్లోనే ఉన్నారు. కార్తిక్ సుబ్బరాజు డైరెక్ట్ చేసిన యాక్షన్ థ్రిల్లర్ జగమే తంత్రం నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయి కొలవేరి కుర్రాడికి ప్యాన్ వరల్డ్ హీరోగా గ్రాండ్ ఇంట్రడక్షన్ ఇచ్చింది. అటు తర్వాత అదే ఏడాదిలో అక్షయ్తో కలిసి నటించిన బీటౌన్ వెంచర్ ఆంధ్రగిరే కూడా హాట్ స్టార్ ఆడియన్స్ మనసు దోచుకుంది. ఇక కట్ చేస్తే ధనుష్ లైనప్లో థర్డ్ మూవీ మారన్ కూడా ఓటీటీ స్క్రీన్కే జై కొట్టి ఫ్యాన్స్కు షాక్ ఇస్తోంది. ఈ నెల 11న హాట్ స్టార్కే అంకితమవుతోంది మారన్. కార్తిక్ నరేన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్గా నటిస్తున్నారు ధనుష్. సో సూర్య మిస్ అయిన ఆ హ్యాట్రిక్ మూమెంట్ని దిగ్విజయంగా కంప్లీట్ చేస్తున్నారు ధనుష్. పనిలో పనిగా తెలుగు ఆడియన్స్ను కూడా దగ్గరవుతున్నారు. ఇలా డిజిటల్ స్టార్గా కంటిన్యూ అయితే తన థియేటర్ మార్కెట్ పల్చబడుతుందన్న బెంగ మాత్రం ధనుష్ దగ్గర ఇస్మంతైనా కనిపించడం లేదు.